హలో వ్యూర్స్ వెల్కమ్ టు హోమ్లీ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మనము మనకి ఎంతో హెల్దీ అయిన గార్లిక్ స్ప్రింగ్ గార్లిక్ ఎలా గ్రో చేసుకోవాలో చూద్దామండి మన ఇంట్లో ఇలాగా వేస్ట్గా గ్లాసెస్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా సో వాటిలో మనం ఇలాగ మట్టి అనేది నింపేసుకొని మనము ఇప్పుడు గార్లిక్ అనేది తీసుకోవాలి గార్లిక్ కూడా క్లౌస్ అనేవి మనకి కొంచెం పాడైపోయినట్టుగా చచ్చిపోయినట్టుగా ఉంటాయి కదండి సో వాటిని మనము పెట్టినా కానీ మనకి గ్రోయింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట సో నేనైతే ఇక్కడ గ్లాసెస్ తీసుకొని అందులో మట్టి వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క గార్లిక్ లవ్ అనేది మనము ఆ మట్టిలో పెట్టేసుకోవాలి సో మనకి ఇక్కడ ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఎటువంటివి అవసరం లేదండి జస్ట్ మనం వీడియోలో చూపించిన విధంగా గార్లిక్స్ అనేవి మట్టిలో పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా మట్టి అనేది స్ప్రింకిల్ చేసేసి వాటర్ అనేది డైలీ స్ప్రింకిల్ చేస్తే కనుక మనకి ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మంచి స్ప్రింగ్ గార్లిక్ అనేది మనకి పెంచుకోవచ్చు అండి మనం ఈ స్ప్రింగ్ గార్లిక్స్ని మనము ఆమ్లెట్లో కానీ దోశలో కానీ లేదంటే ఎటువైనా ఏవైనా స్నాక్స్ కానీ చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనము హాట్ వాటర్లో కూడా ఒక్కొక్క స్ప్రింగ్ గార్లిక్ అనేది అందులో వేసుకొని మార్నింగ్ కనుక తాగితే చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ